ధర్మరాజు కంటే భీముడు కానీ అర్జునుడు కానీ, నకులుడు ఖడ్గ విద్యలో నిపుణుడు, సహదేవుడు సకల శాస్త్ర కోవిదుడు, ధర్మరాజు కంటే అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు తమ్ముళ్ళద్దరు. కానీ అన్నగారికి విధేయులై ఉన్నారు. వాళ్ళు రాజ్యాలు జయించినా అన్నగారినే సింహాసన పైన కూర్చోబెట్టారు. కాబట్టి అన్నకంటే తమ్ముళ్ళు బలవంతులైనప్పుడు విధేయులై ఉండటం గొప్ప విషయం, కానీ బలవంతులు కానప్పుడు విధేయులుగా ఉండటంలో గొప్ప విషయం ఏముంది? కాబట్టి నా దృష్టిలో ధర్మరాజు తమ్ముళ్ళే గొప్పవాళ్ళని కృష్ణదేవరాయలు అన్నారు. చమత్కారంగా బాగా హేతుబద్ధంగా చెప్పారు కృష్ణదేవరాయల వారిని. అల్లసాని పెద్దనాథులు అంగీకరించారు. ఆ సమయంలో పెద్ద సభ, ప్రజలంతా కూడా ఉన్నారు ఆ సభలో. ఎక్కడో మారుమూల ఒక సామాన్య పౌరుడు పైకి లేచి చేయి పైకెత్తాడు, ఏదో చెప్పాలనుకున్నట్టు. కృష్ణదేవరాయలు దగ్గరికి పిలిపించాడు. చెప్పునైనా ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అన్నాడు. ఏమీ లేదు మహారాజా, ప్రభువుల వారికి అంటే కృష్ణదేవరాయల వారికి జన్మాంతరంలో కూడా పాండవ పక్షపాతం పోలేదు అన్నాడట. అంటే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఈయనకు పాండవ పక్షపాతం ఎక్కువగా ఉండేది. ఆ కృష్ణావతారం వదిలిపెట్టి కృష్ణదేవరాయలుగా జన్మించిన తర్వాత కూడా ఇంకా పాండవులను స్మరిస్తున్నాడు ఈయన అని అన్నాడట. అప్పుడు అలసాని పెద్దనాథులు కూడా అతని సమయస్ఫూర్తికి ఆశ్చర్యపడిపోయారు, ఆనందపడ్డారు. అది ప్రశంస కృష్ణదేవరాయల వారికి. అప్పుడు కృష్ణదేవరాయల వారు అతని యొక్క సమయస్ఫూర్తికి మెచ్చి తాను యుద్ధరంగంలో అధిరోహించే జాత్యస్వము పంచ కళ్యాణి గుర్రం, మేరుజాతి గుర్రం దౌడు తీసి ఒకరోజు ఎంత భూమి తిరగలుగుతుందో అంత భూమిని ఆ మాట చెప్పినటువంటి సామాన్య పౌరుడికి దాన శాసనంగా ఇచ్చినట్టుగా కూడా శాసనం ఉంది. అంటే ఆ రోజుల్లో కృష్ణదేవరాయల వారు కృష్ణుని అంశతో జన్మించిన మహారాజు అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఆయుష స్తోత్రాల్లో కానీ అక్కడక్కడ కృష్ణావతార ప్రశంస, కృష్ణుని యొక్క ఐతిహ్యాలు రావడం, ఈ నేపథ్యమంతా కూడా మనం పరిశీలించామంటే రాయల వారి మనస్సులో ఇవన్నీ ఉండే అలా రాసి ఉంటాడు ఆయన. ఇలా పంచాయుష స్తోత్రం చేసిన తర్వాత శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లు, 4000 పాసురాలు దివ్య ప్రబంధాన్ని చెప్పారు వారు. ఆ దివ్య ప్రబంధం వేదంతో సమానమైనటువంటిది. అటువంటి దివ్య ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి మహాభాగవతోత్తములు కారణజన్ములు 12 ఆళ్వార్లు. వాళ్ళు వరుసగా పేయాళ్వార్, పురత్తాళ్వార్, పొయ్యేయాళ్వార్, మధురకవి ఆళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఇలా 12 మంది వరుసగా వస్తారు. ఈ 12 చెప్పినటువంటిదే గోదాదేవి కూడా. వీరందరూ చెప్పినటువంటివే పాసురాలే, తమిళ్లో పాసురాలే. అది దివ్య ప్రబంధంగా భవిష్యత్తులో సంతరించుకోబడింది. భాగవత లోకమంతా కూడా శిరోధార్యంగా భావించబడి ఆరాధిస్తూ ఉన్నా. ఆ 12 ఆళ్వారుల్ని ప్రార్థించాడు. ఎంత గొప్పగా ప్రార్థించాడంటే, అలపన్నిద్దరు సూర్యులందును సముద్యల్లీల కాపున్న వెగ్గలపున్ తాపము బాపనాన్ నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగియంగా జొక్కి ధన్యాత్ములవు ఇలా 12 సూర్యులం గొలుతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. దివ్యసూర్యుడు 12 సూర్యులు, దివ్యసూర్యుడు. వారు అనుగ్రహించినటువంటి 4000 పాశురములు శ్రీమన్నారాయణ యొక్క సంకీర్తన గుణగానమే. ఆ సంకీర్తన గుణగాన ప్రవాహంలో శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ ఓరలాడుతూ ఉంటాడు ఆ ప్రవాహంలో. ఎందుకు? అల 12 సూర్యులందును సృష్ట్యాదిలో 12 సూర్యభగవానుడు వచ్చారు. కశ్యపునికి సూర్యుడు 12 రూపాలతో వచ్చాడు ఆయన. అంటే 12 మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఉంటాడు సూర్యుడు. పూష, అరుణ, ఆదిత్య, విష్ణు ఇటువంటి పేర్లు ఉన్నాయి. ఈ 12 పేర్లతో ఆదిత్యమండలం, సూర్యమండలం అంటే ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాన సన్నివిష్ట శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ సూర్యమండలగతుడై ఉంటాడు, సూర్యమండల మధ్యస్థితుడై ఉంటాడు. అంబర, హార, కిరీట ఆది సమస్తాలంకారాలు ధరించి సూర్యమండలంలో ఉంటాడు ఆయన. వేడి కదండి సూర్యమండలంలో ఎట్లా ఉంటాడు స్వామి? ఎప్పుడూ వేడి, ఉష్ణము, తీక్షణమైనటువంటి భయంకరమైనటువంటి ఆ వేడి ఎలా భరించి ఉంటాడు? వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే తట్టుకోలేము మనం, లోపలికి వచ్చేస్తాం. మరి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ అటువంటి వేడిలో ఉన్నాడంటే ఎలా తట్టుకోగలుగుతున్నాడండి? ఈ 12 ఆళ్వార్లు చేసినటువంటి సంకీర్తన గానమే ఒక అమృత ప్రవాహమై ఆ స్వామిని ఎప్పుడూ తడిపేస్తూ ఉంది. కాబట్టి
ఆ వేడి ఒక లెక్కలేదు ఆయనకి, అది భరించి ఉండగలుగుతున్నాడు ఆయన. అలా పన్నిద్దరు సూర్యులందును సముద్యల్నీల కాపున్న వెగ్గరపు పాపనా, ఆ పాపం పోగొట్టుకోవడానికి అన్నట్టుగా, నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగయంగా జొక్కి, ఆ దేవదేవుని అంతరంగం నుంచి కూడా, ఆ దేవదేవుని హృదయ పద్మం నుంచి కూడా కరుణ అనే మకరందం స్రవిస్తూ ఉంది. దేవదేవుని కరుణ మకరందంతో ఈ ఆళ్వార్ల యొక్క స్తోత్రములు అనే ప్రవాహం కలుస్తూ ఉంది. ఈ రెండు ప్రవాహాలు కలిసి ఓరలాడుతున్నాడు కాబట్టి ఈ వేడి ఒక లెక్కలేదు ఆయనకి. అటువంటి ఇలా పన్నిద్దరు సూర్యులందలతు మోక్షేచ్ఛామతిని దివ్యులన్, ఆ దివ్య సూర్యును నేను ఆశ్రయిస్తున్నాను మోక్షేచ్ఛామతిని. మోక్షం ఇవ్వాలంటే పరమాత్మయే ఇవ్వాలి. పరమాత్మ మోక్షం ఎలా ఇస్తాడు? ఈ దివ్య సూర్యుల యొక్క స్తోత్రములతో మనం అనుసంధానం చేసుకుని ఆశ్రయించామంటే తప్పకుండా మోక్షం ఇస్తాడు. మోక్షమిచ్చే జనార్దనాథ్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ధనమిచ్చేత్ హుతాసనాథ్. ధనాన్ని కావాలంటే అగ్నిదేవుని ఆశ్రయించాలి, మరి మంచి ఆరోగ్యం కావాలంటే సూర్యభగవానుని ఆశ్రయించాలి, జ్ఞానం కావాలంటే మహేశ్వరుని ఆశ్రయించాలి. మోక్షమిచ్చే జనార్దనాథ్, మోక్షం కావాలంటే జనార్దనుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలి. ఆ శ్రీమన్నారాయణుని ఎలా ఆశ్రయించాలి? అన్నమాచార్యుల వారి తరువాత వాళ్ళంతా కూడా శరణంటి మాతని సంబంధమున చేసి, స్వామి అన్నమయ్యకు అనుబంధం కలిగినటువంటి వాళ్ళం మేము, అన్నమయ్య మీ యొక్క ఆత్మబంధువు, మీ మహాభాగవతుడు, అన్నమయ్య కీర్తనల ద్వారా మేము నిన్ను కీర్తిస్తున్నాం, మాకు ప్రసన్నుడు కావాల్సిందే అంటారు. అలాగే ఈ దివ్య సూర్యుల యొక్క నారాయణ దివ్య ప్రబంధంతో కూడా ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి తప్పకుండా జనార్దనుడు, పరమాత్మ శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తాడు. అటువంటి మోక్షేచ్ఛతోనే నేను కూడా ఆశ్రయిస్తున్నానని కృష్ణదేవరాయల వారు అవతారికలో ఈ పంచాయుధ స్తోత్రాన్ని, ఇష్టదేవతా ప్రార్థన, నిత్యసూరుల ప్రార్థన ఇవన్నీ కూడా అత్యద్భుత కవితాశిల్ప బంధురంగా నిర్వహించి ఇంకా కావ్యభాగంలోకి దిగుతున్నాడు. ఈ ఆముక్త మర్యాద కావ్యము అన్నది ఎక్కడ ప్రారంభమవుతుంది? తమిళదేశంలో మధురా నగరానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు, ధన్విపురము అని కూడా అంటారు. లలితోద్యాన పరంపరా సుఖ పికాలాప ప్రతిధ్వానముల్ వలభీనీల హరిన్మణి పికసుఖస్వన భ్రమన్బున్ప మిన్నులతో రాయు సువర్ణ సౌధముల ఎందుంజూడ చెందుంది శ్రీ విలిపుత్తూరు శలంగు పాండ్య నగరోర్వి రత్న సీమంతమై. కథాభాగంలో మొదటి పద్యం ఇది. ఎంత అద్భుతమైన పద్యం అంటే, ప్రాచీన కాలంలో ఇండ్లు, గృహాలు కట్టుకునేవాళ్ళు గృహస్థులు ఎలా కట్టుకుంటారు? పింకుటిండ్లు, రెల్లుతో కట్టిన ఇండ్లు ఇలా ఉంటాయి. కొంతమంది సంపన్నులైతే మంచి భవంతులు, సౌధాలు నిర్మించుకుంటారు. శ్రీవిల్లిపుత్తూరులో అందరూ సంపన్నులు, మంచి మంచి భవనాలు నిర్మించుకొని ఉన్నారు. కొన్ని పింకుటిండ్లు కూడా ఉన్నాయి, మంచి ఉద్యానవనాలు ఉన్నాయి, విశాలమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి. బాగా పెద్ద పురమది, పెద్ద పట్టణంలాగా. లలితోద్యాన పరంపరా సుఖ పికాలాప ప్రతిధ్వానములు, శ్రీవిల్లిపుత్తూరులో ఉద్యానవనాల్లో ఉన్నటువంటి చిలుకలు, గోరువంకలు కూస్తూ ఉంటాయి ఎప్పుడు. ఈ భవంతులు, సౌధాలు ఉన్నాయే శ్రీవిల్లిపుత్తూరులో గృహస్థుల యొక్క మేడలు, ఆ మేడలు వసారాలన్నీ కూడా బాగా వరండాలు, శిల్పశోభితమై ఉంటాయి. ఆ శిల్పాలలో కూడా ఈ చిలుకలు, గోరువంకల శిల్పాలు ఉంటాయి. ఎక్కడో ఉద్యానవనాల్లో అవి కూస్తూ ఉంటే ఈ ఇంటి వసారాల్లో ఉన్నటువంటి ఆ బొమ్మలు పరుగుతున్నాయా అన్నంత అందంగా ఉంటుంది ఆ దృశ్యం. లలితోద్యాన పరంపరా సుఖ పికాలాప ప్రతిధ్వానముల్ వలభీనీల హరిన్మణి పికసుఖస్వన భ్రమన్బున్ప. ఉద్యానవనాల్లో పలుకుతున్నటువంటి ఆ పక్షుల యొక్క కిలకిల రావములకు ఇవి ప్రతిధ్వనిస్తున్నాయా అన్నంత అందంగా ఉంటాయి ఆ శిల్పాలు. అటువంటి శిల్పములతో శోభిస్తున్నటువంటి వరండాలు కలిగి, వసారాలు కలిగి, ఆచ్ఛాదనములు కలిగి, కప్పులు కలిగి ఆ నగరంలో ఉండే సౌధాలు ప్రకాశిస్తున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అంటాడు. ఆ నగరంలో మంచి గృహస్థులు నివాసం చేస్తున్నారు, అందరూ బాగా అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో నివాసం చేస్తున్నారు. ఎంత అన్యోన్య దాంపత్యం అంటే, స్వనిలింపావాస దత్వాసన
దతుల విధస్తార తమ్యంబులీరుండును దీనులుగాంచు అమ్మాడూర అడుగందోచు ఉద్య రథోన్మేళన సిద్ధద్వంద్వ బృందాలయ బిరతట కళ్యాణ మంధాద్రులోనా వనజాక్షస్యందన ద్వంద్వము లిఖిత నరావాప్తి దాంపత్యము పున్. ఎంత గొప్ప దాంపత్యం ఉందంటే ఆ ఊళ్ళో ఆ గృహస్థులలో మంచి భవంతులున్నాయి, సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో పెద్ద దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో లక్ష్మీనారాయణులకు ప్రత్యేక రథాలు ఉన్నాయి. లక్ష్మికి ఒక రథం ఉంది, నారాయణకు ఒక రథం ఉంది. ఆ రెండు రథాలు రెండు పర్వతాల్లాగా ఉంటాయి. ఆ పర్వతాల్లాగా ఎందుకున్నాయంటే ఒకనొక సమయంలో మేరు పర్వతము దేవతలకు నివాసం కల్పించింది, మందర పర్వతము దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి ఇచ్చే అవకాశం కల్పించింది. అంటే రెండు పుణ్యకార్యాలు చేశాయి అవి. దేవతలకు నివాసం కల్పించే గొప్ప భాగ్యం ఒక పర్వతం తీసుకుంటే, దేవతలకు అమృతాన్ని ఇచ్చే భాగ్యాన్ని మందర పర్వతం తీసుకున్నది. అంత గొప్ప చరిత్ర ఉంది ఆ పర్వతాలకి. ఒక పర్వతం నివాసం కల్పిస్తే ఇంకో పర్వతం భోజనం పెట్టినట్టు. కానీ ఈ శ్రీవిల్లిపుత్తూరులో గృహస్థుల యొక్క సౌధములున్న ఏ మేడలో అతిథులకి భోజనము పెడుతున్నారు, అమృత లాంటి భోజనము పెడుతున్నారు, నివాసము కల్పిస్తున్నారు ఒక ఇంటిలోనే. కాబట్టి ఆ రెండు రథాలు ఎలా ఉన్నాయంటే మేరు పర్వతము మందర పర్వతం కలిసి ఆ నగరానికి వచ్చాయి శ్రీవిల్లిపుత్తూరికి. అయ్యా, మేమిద్దరము ఒకరు భోజనం పెడితే ఒకరు అమృతం పెట్టాం దేవతలకి, కానీ ఈ ఊళ్ళో మేడల్లో ఉన్నటువంటి మీరు రెండు మీరే పెడుతున్నారే వచ్చిన వాళ్ళకి, దేవతల వంటి భక్తులకి భాగవతులకి, ఇది ఏమిటి, అది ఎలా చేయాలో చెప్పండి, మేము కూడా రెండు పనులు చేస్తాము అని అడగడానికి ఆ రెండు పర్వతాలు ఆ ఊరికి వచ్చాయా అన్నంత గొప్పగా రథాలు ఉన్నాయి. నరావాప్త దాంపత్యము పున్, అతిథులకు అభ్యాగతులకు సేవ చేయడంలో కానీ గృహస్థాశ్రమ విధులు నిర్వహించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి దంపతులు గృహస్థులు అంత సుఖశాంతులతో ఉన్నారు అని వర్ణిస్తారు రాయలవారు. మలిచి పయోజ కోశముల మట్కిను నర్చిన పద్మరాగపున్ కలసపుట ఎర్రడాల్ భూమిడి కంబులతో అపరంజయుడు పిల్లల అల వైజయంతము చలంబున గెల్వగ దంశితంబులై నిలిచిన ఎట్లు మాడువులు అనేకములుల్లసిలు పురంబునన్. సంపన్నులైనటువంటి భవంతులు సౌధాలు వాటి విషయం ఎలా ఉంటే, ఇక ఒక మోస్తరుగా అందరూ సంపన్నులే కాదు కదా, ఒక మోస్తరు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉంటాయి. వాళ్ళు అపరంజి ఓడుబిళ్ళల ఓడుబిళ్ళ అంటారు. అపరంజి ఓడుబిళ్ళలంటే బంగారు ఛాయతో ఉన్నటువంటి ఇటుకలతో కట్టుకున్నటువంటి ఇండ్లు ఆ పెంకుటిళ్లలో ఉంటూ మధ్యలో గోపురంలాగా పైకి ఉంటుంది అది. మలిచి పయోజ కోశముల మట్టిను నచ్చిన పద్మరాగపున్ కలసపు టెర్రడాల్, ఆ పద్మరాగం అణులతో ప్రకాశించినట్టుగా ఉన్నటువంటి ఒక పెద్ద గోపురంలాగా ఉన్నటువంటి దృశ్యం అది ఎలా ఉందంటే ఉన్నతోన్నతంగా వ్యాపించి వ్యాపించి అమరా స్వర్గానికి వ్యాపిస్తుందా అంటే అందులో ఉన్నవాళ్ళు కూడా స్వర్గ సుఖాలు పొందుతున్నారు, సుఖాలుగా సుఖంతో ఉంటున్నారని అటువంటి భవంతులు అక్కడ ఉన్నాయి. ద్రవిడ కుటుంబినుల్ పసుపురాచిన రక్తపుతాప క్రింద అంబువు తెరవారగా నిదురవోయి గరుత్తతి పచ్చబారినన్ భవన సర్వ మరాళములు భర్మమయక్షద గుచ్చ విస్ఫుర దివ్యధ్వని మరాళ విరతిభ్రమముంచు పురిన్ భ్రమించుచున్. ఆ కుటుంబినులు గృహిణులు వాళ్ళు ఎంత నిష్ఠాగరిష్ఠులంటే పెద్ద రాయి పైన పసుపు బాగా కరగదీసి స్నానం చేయడం కోసం సుగంధ ద్రవ్యాలతో బాగా కరగదీసుకుంటారు. ఆ నీళ్లు పసుపు నీళ్లు, పసుపు రంగుతో ఉన్నటువంటి నీళ్లు జారి జారి కింద వస్తూ ఉంటాయి. వీళ్ళు పెంచుకున్నటువంటి హంసల వంటి బాతులు ఉంటాయి అక్కడ, ఆ బాతులు చడుస్తాయి ఆ పసుపు నీళ్లతో. చడిసిపోయిన తర్వాత వీధిలోకి వస్తుంటాయి. అవి వస్తే ఎలా ఉంటుందంటే బంగారు రెక్కలతో వస్తున్నటువంటి హంసల్లాగా ఉన్నాయి. అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి బాతులు హంసల్లాగా ఉన్నాయి. అంటే జీవహింస, జీవుల పట్ల ప్రేమ. మనం ఇప్పుడు పర్యావరణ అని ఎంతో బాధపడుతున్నాం ప్రకృతిని రక్షించుకోవాలని. ఆనాడు స్వతసిద్ధంగా జీవుల పట్ల ప్రేమ కలిగి ఉద్యానవనాలు కలిగి ఉద్యానవనాల్లో కూస్తున్నటువంటి పక్షుల కిలకిలారావాలతో ఆనందిస్తూ ఉన్నారంటే ప్రకృతి యొక్క సౌందర్యం పట్ల కూడా వాళ్ళు ఎంత అప్రమత్తులై ఉన్నారో. ఆనాడు సమకాలీన ప్రజలు ఆముక్తం అనేది రాసిన రోజుల్లో ఇవన్నీ ఆ వర్ణనలన్నీ రాయల వారు చూసే రాసుంటారు. ఆయన ఎంతో దేశం తిరిగాడు కాబట్టి. అటువంటి గృహిణులు అంటే వాళ్ళు రోజు
బాగా స్నానం చేస్తారు, అనుష్ఠానం చేస్తారు, మరి ఇటువంటి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు అనే అంశం మనకు తెలుస్తుంది. శయ్య పూజాంబుజముల్ ఘటిన్ తడబడన్ చందోయి లేగౌనుపై దయదప్పన్ పశుపాడి పాగడపు పాదంబొప్ప చెంగల్వ డిగ్గియని రచ్యుత మజ్జనార్థము కటింగీలించి దివ్య ప్రబంధ యుగాస్య ద్రవిడాంగనలు నడుతురు ఉద్యానంపు లోత్రోవలన్. ఆ ఊళ్ళో అక్కడక్కడ దిగుడు బావులు ఉన్నాయి, పెద్ద పెద్ద దిగుడు బావులవి. దిగుడు బావులంటే బాగా మెట్లు దిగి లోపలవి నీళ్లు తెచ్చుకోవచ్చు. అందులో ఎర్రతామరలు కరువులు వికసించి ఉంటాయి. ఈ గృహిణులు స్త్రీలు వెళ్ళి అక్కడ స్నానాదులు చేసుకున్న వాళ్ళు ఉంటారు. తర్వాత మజ్జనార్థము కటింగీలించి ఇంట్లో దేవతార్చన చేసే సమయంలో ఆ దేవతామూర్తికి అభిషేకాదులు చేయాలి కాబట్టి ఒక పెద్ద కుంభంలో నీళ్లు తీసుకొని నడుముపై పెట్టుకొని తామరలు కూడా అందులో వేసి దివ్య ప్రబంధ యుగాస్యల్ దివ్య ప్రబంధాలు చెప్పుకుంటూ ఇంటికి వస్తారట. శయ పూజంబుజములు ఘటిన్ తడబడన్ చందోయి లేగౌరుపై రయదప్పన్ పసుపాడి ఈ పసుపు వంటి ద్రవ్యాలతో స్నానాదులన్నీ నిర్వహించి మజ్జనార్థము కటింగీలించి అభిషేకార్థం జలం తీసుకొని పెద్ద కుంభంలో పెట్టుకొని అందులో తామరలు కూడా వేసుకొని ఊరికే రారు నడుస్తూ. దివ్య ప్రబంధ 4000 పాశురాలు వాళ్ళ కంఠస్థం. స్త్రీలకే 4000 పాశురాలు కంఠస్థం పెట్టారంటే వాళ్ళ ధారణాశక్తి ఎంత గొప్పదో. స్త్రీ విద్య, ఒకప్పుడు స్త్రీలు ఎందుకు చదువుకోవాలి ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారంటే 16వ శతాబ్దంలోనే కృష్ణదేవరాయల వారు స్త్రీలు దివ్య ప్రబంధాలు కంఠస్థం చేసి చెప్పుకుంటూ వస్తుందని వర్ణించారంటే ఆయన స్త్రీ విద్యను ఎంత ప్రోత్సహించారో మనకు తెలుస్తుంది. వాళ్ళ అమ్మాయిలను చదివించాడు, దేశంలో ఉండే అమ్మాయిలందరినీ కూడా చదువుకోమని చెప్పాడు ఆయన. అలా దివ్య ప్రబంధ యుగాస్యల్ ద్రవిడాంగనల్ నడుతురు ఉద్యానంపు లోత్రోవలన్. ఆ ఉద్యానాల త్రోవలతో నడిచి వస్తూ అనుష్ఠానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇక వీళ్ళు ఇలా ఉంటే పురుషులు కూడా మంచి అనుష్ఠానం కలిగిన వాళ్లే. వాళ్ళు కూడా ప్రతిరోజు అనుష్ఠాన బంధురమైనటువంటి జీవనంతో పవిత్ర జీవితం గడిపేవాళ్లే. తలభక్షటవృచ్చి బాతువులు కేదారంపు కుళ్యంతరస్థలి నిద్రింపగజూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్ సవి తదావాసంబు చేరంగా రేవుల డిగ్గన్ వెసవారు అనిగని నవ్వున్ శాలిగోప్యౌహముల్. పచ్చని పంట పొలాల్లో కనిపించే ఒక మంచి దృశ్యం ఇది, కమనీయ దృశ్యం ఇది. పంటలు పచ్చగా ఉన్నాయి, చుట్టూ పంట పొలాలు మధ్య పంట కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ పంట కాలువలలో ఆ ఊరిలో ఉన్నటువంటి నైష్టికులు వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేసి మడి ఆచారం పాటిస్తారు కాబట్టి గుడ్డలు పిండుకొని వెతుకొస్తుంటారు. అక్కడ ఈ ఆరెకులు రక్షకులు, పొలాలను రక్షించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకరోజు ఒక దృశ్యం చూచారు. ఏమిటి ఆ దృశ్యం అంటే, తలభక్షచ్చత వృచ్చి బాతువులు కేదారంపు గుళ్యంతర స్థలి నిద్రింపగజూచి. బాతులు రెక్కలలో తల దూర్చి కాలువ తీరంలో నిద్రపోతున్నాయట. అవి తెల్లంగా ఉన్నాయి. ఎవరో అనుష్ఠానపరులు ఇక్కడ స్నానం చేసి బట్టలు గుంజి అలాగే పెట్టి వెళ్ళిపోయారు అనుకున్నారు వీళ్ళు. అవి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చేద్దాము అని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే లేచి వెళ్ళిపోతున్నాయి. అవి లేచి వెళ్ళిపోతూ ఉంటే చూసి ఈ రక్షకులు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు మరి ఎవరో అమ్మాయిలు ఉంటారు అక్కడ, వాళ్ళు నవ్వుతున్నారట. ఆ మాత్రం బాతులకు బట్టలకు కూడా తేడా తెలియదు లేదా మీకు అని, వాళ్ళకు కూడా తెలియదు నిజానికి. కానీ అలా ఎగతాళి చేయడం ఒక మానవ నైజం. అటువంటి వాడిని చూసి నవ్వుకుంటారట వాళ్ళు. అంటే పొరబడ్డారు, బాతులను చూసి బట్టలు అనుకున్నారు అని పొరబడ్డారని. అంటే ఈ పద్యంలో ఉన్న సారాంశం వల్ల శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వారు ఉదయమే అనుష్ఠాన జీవనం కోసం స్నానాదులన్నీ చేసేవారని, మడిమైలా పాటించేవారని, మరి బహిశౌచాదులు అంతఃశౌచాదులంతా కూడా పాటించి నిష్ఠాగరిష్ఠులై ఉన్నారని, పైగా ఎవరిదో వస్తువు మనకు కనిపించింది అది మనం తీసుకుంటే ఎలాగా, ఎవరిదో వాళ్ళకి చేర్చేయాలి, అది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సామాజికమైనటువంటి సేవ.